తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు రాష్ట్ర పత్రికల్లో వచ్చినటువంటి వివరాలను, అలాగే వివిధ జిల్లా పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ వివరాలను తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా వచ్చేసి సాక్షి దినపత్రికలో స్టేట్ వైడ్ న్యూస్ అన్నమాట ఇది. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు ఖరారు అనే హెడ్లైన్తో ఈ న్యూస్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తగిన రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సబార్డినేట్ నిబంధనల్లో పొందుపరుస్తూ పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, జీతాల చెల్లింపు, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు తదితర అంశాలను పురపాలక శాఖ సర్వీస్ నిబంధనల్లో పొందుపరిచారు. వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా యూనిట్గా పనిచేస్తారు. ఇవి సర్వీస్ నిబంధనలు అనే హెడ్లైన్తో ఇక్కడ వివరాలు ఉన్నాయి. 1, మినిస్టీరియల్ విభాగం 1వ కేటగిరీలో వార్డు పరిపాలనా కార్యదర్శి, 2వ కేటగిరీలో వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. తర్వాత ప్రజారోగ్య విభాగం 1వ కేటగిరీ కింద వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి గ్రేడ్ 2గా ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్గా అపాయింట్మెంట్ అథారిటీగా వివరిస్తారు. నెక్స్ట్, ఇంజనీరింగ్ విభాగం 1వ కేటగిరీ కింద వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్ 2 ఉంటారు. వీరికి ప్రజారోగ్య విభాగం సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అపాయింట్మెంట్ అథారిటీగా వివరిస్తారు. నెక్స్ట్, టౌన్ ప్లానింగ్ విభాగం 1వ కేటగిరీ కింద వార్డు ప్లానింగ్ క్రమబద్ధీకరణ కార్యదర్శి ఉంటారు. వీరికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అంటే టౌన్ ప్లానింగ్కి సంబంధించి అపాయింట్మెంట్ అథారిటీగా వివరిస్తారు. నెక్స్ట్, సంక్షేమం అభివృద్ధి విభాగం 1వ కేటగిరీ కింద వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి ఉంటారు. పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ వీరికి అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. నెక్స్ట్, ఏదైనా పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీలో విలీనమైతే గ్రామ సచివాలయ ఉద్యోగులు సమ్మతిస్తే ఆ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లోని వార్డు సచివాలయ పరిధిలోకి వస్తారు. లేకపోతే మరో గ్రామ సచివాలయంలో వారిని నియమిస్తారు. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వివిధ విభాగాల కింద ఉన్న వారిని ఇక నుంచి వార్డు సచివాలయ ఉద్యోగులుగా పరిగణిస్తారు. బిల్ కలెక్టర్లు ఇకపై వార్డు పరిపాలనా కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లను ఇక నుంచి వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్ 2గా పరిగణిస్తారు. టౌన్ ప్లానింగ్ ట్రైనర్లు సచివాలయ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వచ్చేసి, వార్డు సచివాలయ ఉద్యోగులకు 010 పద్ధతి కింద జీతాలు చెల్లిస్తారు. నెక్స్ట్ వచ్చి, మున్సిపల్ కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవు మంజూరు చేస్తారు. ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసే అధికారాన్ని కమిషనర్కే దాఖలు పరిచారు. ఉద్యోగులపై విచారణకు ఆదేశించడం, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కమిషనర్దే. ఉద్యోగి తప్పిదాన్ని బట్టి గరిష్టంగా 6 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు. విచారణ అనంతరం అపాయింట్మెంట్ అథారిటీ అనుమతితో కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేయడం, కింది కేటగిరీకి డిమోట్ చేయడం, ఇంక్రిమెంట్లు నిలిపివేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. దీనిపై సచివాలయ ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ అథారిటీకి నెల రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ అథారిటీ ఆదేశాలపై పురపాలక శాఖ అధిపతికి 3 నెలల్లోగా అప్పీలు చేసుకోవచ్చు. వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పరిధిలోకి వస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. సర్వీస్ నిబంధనలు ఇవన్నీ. నెక్స్ట్, ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఈనాడు దినపత్రికలో కూడా వచ్చిందనమాట, స్టేట్ వైడ్ న్యూస్. వార్డు సచివాలయ ఉద్యోగులకు 010 ఖాతా నుంచే వేతనాలు. పురపాలక, నగరపాలక సంస్థల్లో కొత్తగా నియమితులైన వార్డు సచివాలయ ఉద్యోగులకు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో 010 ఖాతా నుంచే ఖజానా శాఖ వేతనాలు చెల్లించనున్నది. సచివాలయ ఉద్యోగుల నియామకం నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గురువారం విడుదల చేసిన సర్వీసు నిబంధనల్లో ఈ విషయాన్ని పేర్కొంది. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని నిబంధనలు వీరికి సైతం అమలులో ఉంటాయని పురపాలక శాఖ వివరించింది.
ఇది ఫ్రెండ్స్ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి, వేతనాలకు సంబంధించినటువంటి న్యూస్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా న్యూస్ అన్నమాట. ఇది ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలి అనే హెడ్లైన్తో ఈ న్యూస్ రావడం జరిగింది. వివరాలకు వెళ్తే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 15 అదనపు మార్కులు కల్పిందని, దీని ఆధారంగా రోస్టర్ ప్రతిభ జాబితా తయారు చేసి సంబంధిత అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించామని జెడ్పీసీఈఓ ఎం జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని, కాల్ లెటర్లతో పాటు సంక్షిప్త సందేశాలను సెల్ఫోన్లకు పంపించామన్నారు. ఈ నెల 9వ తేదీ నాటికి హాజరు కాకపోతే సంబంధిత వ్యక్తి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని సూచించారు. ప్రతిభా జాబితా ఆధారంగా తరువాతి వరుసలో ఉన్న వారికి పోస్టులు కేటాయిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి సందేహాలు ఉంటే జెడ్పీ కార్యాలయంలోని సహాయ కేంద్రం 9346-82055 అనే నెంబర్కి కానీ, లేదా 9346-87255 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ తర్వాత ఈ విషయమై ఎటువంటి అభ్యర్థనను పరిశీలనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇది ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 15 అదనపు మార్కులు, గ్రేస్ మార్కులను కల్పింది కదా, ఆ కల్పిన వాటిని ఆధారంగా చేసుకునేసి రోస్టర్ ప్రతిభ జాబితా తయారు చేసి సంబంధిత అభ్యర్థులకు కాల్ లెటర్లను అలాగే మొబైల్స్కి ఎస్ఎంఎస్ ద్వారా పంపించారన్నమాట. ఎవరైతే ఈ ఉద్యోగాలకి అర్హత వహిస్తారో అటువంటి వ్యక్తులకి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కి రమ్మని పంపించారంట. పంపించిన వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్, టైము, ప్లేస్ ఎక్కడిచ్చింటే కన అక్కడికి వెరిఫికేషన్కి వెళ్ళాలనేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి అనంతపురం జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. నేడు రేపు గ్రామ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలన అనే హెడ్లైన్తో ఈ న్యూస్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భాగంగా గ్రామ సర్వేయర్లకు ఈ నెల 8-9 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం ఉంటుందని సర్వే భూ రికార్డుల శాఖ సహాయ సంచాలకులు మచ్చింద్రనాథ్ తెలిపారు. 2వ విడతలో 482 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్లోని స్పందన కాల్ సెంటర్ల వద్ద 10 నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇది ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట, గ్రామ సర్వేయర్ల ఉద్యోగాలకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు జిల్లా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట, జిల్లా న్యూస్. గ్రామ సచివాలయ ఉద్యోగాలు 2 రోజుల్లో భర్తీ కలెక్టర్ అనే హెడ్లైన్తో న్యూస్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీని 2 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశించారు. గుంటూరులో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్న సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరేలా చూడాలని సూచించారు. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూస్ కూడా గుంటూరు జిల్లా న్యూసే అన్నమాట. గ్రామ సచివాలయ ఉద్యోగాలు రెండు రోజుల్లో భర్తీ అనేసి, జిల్లాలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి 2 రోజుల్లో భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మెరిట్ రోస్టర్ విధానాన్ని అనుసరించి అర్హులైన వారికి కాల్ లెటర్స్ పంపడంతో పాటు సర్టిఫికెట్లు పరిశీలన కూడా పూర్తి చేయాలన్నారు. ఆప్షన్లు ఇచ్చి ఉద్యోగాల్లో చేరని వారి వివరాలను సైతం తనకు అందించాలన్నారు. ఆప్షన్ ఇచ్చిన అభ్యర్థులు తక్షణం విధుల్లో చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా ఉద్యోగులను ఆయా గ్రామ సచివాలయాల్లో నియమించే ప్రక్రియ నిర్వహించాలన్నారు. సమావేశంలో జేసీ దినేష్ కుమార్, జేసీ టూ ఆర్ రెడ్డి, అలాగే డిఆర్ఓ పులి శ్రీనివాసులు, జెడ్పీసీఈఓ డి చైతన్య, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెల్లా అనురాధ పాల్గొన్నారు. నెక్స్ట్ వచ్చేసి రేపు రైతుల కోసం ప్రత్యేక స్పందన అనేసి ఇచ్చారు. ఇది సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూస్ కాదనమాట. ఇది ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. 2 రోజుల్లో
గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ప్రతి ఒక్కరికి కాల్ లెటర్లు పంపించడం కానీ మొబైల్స్కి ఎస్ఎంఎస్లు పంపించడం కానీ చేస్తారనమాట. అటువంటి వాళ్ళకి ఎవరికైతే మొబైల్స్కి ఎస్ఎంఎస్లు వచ్చింటాయో అటువంటి వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్లాల్సింది ఉంటుంది అనమాట. ఈ ప్రక్రియ అంతా 2 రోజుల్లో పూర్తి కావాలనేసి కలెక్టర్ గారు ఆదేశించినట్లు ఇక్కడ న్యూస్ అయితే ఉందన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లా సాక్ష్య దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. డిజిటల్ అసిస్టెంట్ల సర్టిఫికేట్ల పరిశీలన అనే హెడ్లైన్తో ఈ న్యూస్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్లు 3వ జాబితా కింద నగరంలోని జెడ్పీ ఆవరణలో అభ్యర్థుల సర్టిఫికేట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిపిఓ సుస్మితారెడ్డి మాట్లాడారు. సర్టిఫికేట్ల పరిశీలనకు 170 మంది పిలిచామని 170 మందిని పిలిచామని ధృవీకరణ పత్రాలు పక్కాగా ఉంటే వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇవ్వనున్నామని చెప్పారు. కావలి డిఎల్పిఓ రమేష్, డిపిఓ కార్యాలయ ఏఓ విజయకృష్ణ, చిలకపాటి శ్రీనివాసులు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇది ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా డిజిటల్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది 3వ విడత జాబితా జరిగిందనమాట. 3వ జాబితా కింది నగరంలో అంటే జెడ్పీ ఆవరణలో అభ్యర్థుల సర్టిఫికేట్లను గురువారం పరిశీలించారనమాట. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి మరొక న్యూస్ చూద్దాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పోస్టింగ్లు నేడు అనేసి ఇచ్చారు. గ్రామ సచివాలయ పోస్టుల ద్వారా ఎంపికైన ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అభ్యర్థులకు దర్గామిట్టలోని జెడ్పీ కార్యాలయ ఆవరణలో గల పంచాయతీరాజ్ ఎస్సీ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఆర్డర్లతో పాటు పోస్టింగ్లు ఇవ్వనున్నామని పిఆర్ ఇంజనీరింగ్ శాఖ ఎస్సీ వీరాస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులకు 164 మంది ఎంపికయ్యారని, శుక్రవారం ఉదయం 9 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. ఇది ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అనమాట. సాక్షి దినపత్రికలు వచ్చినటువంటి న్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి పత్రికలు వచ్చినటువంటి స్టేట్ వైడ్ న్యూస్లుగా రాష్ట్ర పత్రికల్లో కావచ్చు, జిల్లా పత్రికల్లో వచ్చినటువంటి వివరాలు కావచ్చు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి. మరిన్ని జిల్లాలకు సంబంధించి ఏవైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే నా లేటెస్ట్ అప్డేట్ రూపంలో మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.